సీవీఆర్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో లైవ్ కార్యక్రమానికి స్వాగతం. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఎవరికి సంబంధాలు చూస్తారు, ఎటువంటి సంబంధాలు చూస్తారు, సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు తెలంగాణ మ్యారేజ్ లింక్స్ ప్రెసిడెంట్, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి వారితో మాట్లాడచ్చు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మేడం, ఇవాళ కార్యక్రమాన్ని ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగానమ్మా. ఓం భద్రం కన్నేభి శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్ష వీర్యజత్రాః, స్థిరైరంగై సృష్టివాగం సంతనుభిః, యసేమ దేవ హితం దదాతు, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం గంగణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. చెప్పండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి మెయిన్ బ్రాంచ్ వచ్చి తార్నాక హెచ్డిఎంఏ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ 48. అలాగే మాకు మరో రెండు బ్రాంచెస్ కూడా ఉన్నాయి వీరికి. దిల్చుక్ నగర్ సాయిబాబా గుడి ఎదురుగుండా ఒక బ్రాంచ్, అలాగే అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కన ఆదిత్య అని క్లియర్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. అలాగే మీ బాబుకి కానీ పాపకి కానీ ఎవరికైనా సంబంధాలు చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ 9866044399 నెంబర్ కి మీ వివరాలు పంపించినట్టయితే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారు ఆ డీటెయిల్స్ చూసి మీకు తగిన సంబంధాన్ని చూసి వెతుకుతారు. అలాగే మేడంతో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడచ్చు. అమ్మా, ముందుగా మన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తరపు నుంచి ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు అనేది మీరు కొంచెం వివరిస్తారా? తప్పనిసరిగానమ్మా. ఇది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్థాపించి 12 సంవత్సరాలు అయిందండి. ఈ 12 సంవత్సరాల్లోనే కొన్ని వందల మందికి మనం వివాహాలు చేశాము. అందరూ కూడా వేళ సుఖశాంతులతో పిల్లాపాపలతో ఉన్నారంటే ట్రూత్ అమ్మా. అంతే, మనము వాళ్ళు చెప్పింది యథార్థంగా మనం మాట్లాడి వాళ్ళకి అవతల వాళ్ళకి చెప్తే, వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడు కూడా మనకి ఇంకో నలుగురిని తీసుకొచ్చి జాయిన్ చేసేలాగా ఉండాలి. ఎందుకంటే మేడం గారు మనకు ఉపకారం చేశారని అనుకుంటే కనుక వాళ్ళకి వాళ్ళు చెప్పుకొని కుటుంబాల్లో మనం కూడా ఒక అతిథులం, ఒక భాగంగా మారిపోతాం అనమాట. ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఔన్నత్యమనే అంటాను నేను. నా యొక్క కస్టమర్లందరూ కూడా చాలా మంచి వాళ్ళు, ఉన్నతమైనటువంటి మనస్సు ఉన్నవాళ్ళు. దాంతో ఒక ఇంట్లో పెళ్ళయిందంటే వాళ్ళే ఒక 10 మంది దాకా మళ్ళీ మనం. మేడం, మీ నిజాయితీ బట్టే అది కూడా ఉంటుంది కదా, మనం ఎంత నిజాయితీగా. తృప్తి అనేది రెండు అక్షరాలు, అవి ఉంటేనట కోటీశ్వరుడట భగవంతుడు బాబా గారు ఒకసారి చెప్పారు. అది ఉన్నములానే 12 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉంటూ ఒక ఎనమండుగురు అమ్మాయిలు పనిచేస్తారు మన దగ్గర. ఎనమండుగురు కూడా ఇంట్లో పిల్లల్లాగే ఉంటారు. అలా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఈ జాబ్ లో. అయితే అమ్మ, ముందుగా మనం ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ముందు బ్రాహ్మిన్స్ లో చెప్పుకుందామమ్మా. బ్రాహ్మిన్స్ లో వరుడు 36 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్ సాఫ్ట్వేర్. ఇతనికి 30 లాక్స్ ప్యాకేజ్ లో ఉన్నాడు, న్యూజిలాండ్ లో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. లేట్ మ్యాచ్ అనమాట 36 ఏళ్ళ అబ్బాయికి. అదేవిధంగా బ్రాహ్మిన్స్ లోనే అబ్బాయి 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈయన ఇక్కడే ఉన్నాడు. ఇక ఈ అబ్బాయికి కూడా వయసు 28 సంవత్సరాలు, అందుకని ఎవరైనా సరే బ్యాంక్ ఉద్యోగం చేసేటటువంటి అబ్బాయి కావాలి మంచి గవర్నమెంట్ జాబ్ అనుకుంటే కనుక వెంటనే సంప్రదించండి. అదేవిధంగా బ్రాహ్మిన్స్ లోనే 25 సంవత్సరాలు బాబు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 6 లాక్స్ ప్యాకేజీలో ఉన్నాడండి. వీళ్ళందరికీ కూడా ఓన్ హౌస్లు ఉన్నాయి, చక్కగా వెల్ సెటిల్డ్ అనమాట. వాళ్ళు ఏం ఆశించట్లా, అమ్మాయి చదువుకుని చక్కని సాంప్రదాయం ఉంటే కనుక చాలు అంటున్నారు. అందువల్ల ఈ విషయాన్ని గమనించాల్సిందే. బ్రాహ్మిన్స్ లో అమ్మాయిలండి. 38 సంవత్సరాలు పాప, 5'2" హైటు, ఎంఏ బిఏడీ చేసింది, గవర్నమెంట్ టీచర్ గా జాబ్ చేస్తుంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్ లో వధువు 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ. ఈమె కూడా మేనేజర్ గా పనిచేస్తుంది, 100,000 రూపాయలు శాలరీలో ఉంది, బెంగళూరులో చేస్తుంది. బ్రాహ్మిన్స్ లో ఈ వధువు కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి. అదేవిధంగా వైసీఎస్ లో వరుడు 35 సంవత్సరాలు అబ్బాయి, 5'6" హైటు, ఎంబీఏ చేసి ఫీల్డ్ మెన్ ఆఫీసర్ గా చేస్తున్నాడు. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. వైసీఎస్ లోనే వరుడు 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ అండి, 3.5 లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు. ఈ వధువుకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వైసీఎస్ లో వధువు 32 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 11 లాక్స్ ప్యాకేజీలో ఉందండి పాప. ఈ అమ్మాయికి 32 సంవత్సరాలు, 11 లక్షలు ప్యాకేజీలో ఉంది. ఈ విషయాన్ని గమనించి ఆర్య వయస్సులో అమ్మాయి ఒక్కతే కూతురు, మీరు ఎవరైనా సరే వెంటనే సంప్రదించవచ్చు. అంటే 11 లక్షల పైన ఉండాలని ఏం లేదు, అంత ఉన్నా ఓకే అంటున్నారు వీళ్ళు.
ఆ విషయాన్ని గమనించుకోండి. ఆర్యవైశ్యాసులోనే వధువు అండి, 22 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ ఎంఏ కూడా 3 లాక్స్ ప్యాకేజీలో ఉంది, మొన్నే జాయిన్ అయింది చిన్నపిల్ల 22 సంవత్సరాలు. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఆర్యవైశ్యాసులో అమ్మాయి కావాలనుకునే వాళ్ళు వెంటనే సంప్రదించండి. ఆర్యవైశ్యాసులోనే 27 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంబీఏ చేసింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 6 లాక్స్ ప్యాకేజీలో ఉంది. ఎంఏ గురించి కూడా ఎవరైనా సరే ఆర్యవైశ్యాసులు మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రొఫైల్స్ గురించి విన్నారు కదా, ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 9866044399 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అమ్మా, ఆలస్య వివాహానికి ఏ గ్రహాలు కారణమవుతాయని అంటారు? అసలు జ్యోతిష శాస్త్రంలో మనం జ్యోతిష్యం నేను నేర్చుకోవడం కారణం కూడా నా మ్యారేజ్ బ్యూరో అని చెప్పుకోవచ్చు అనమాట. కారణం ఏమిటంటే అందరూ కూడా జాతకాలండి జాతకాలండి, అయ్యో పడటం లేదండి, దగ్గరలో అంతా బాగుందండి, పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎంతో అందంగా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మంచి వాళ్ళు, కానీ లాస్ట్ మినిట్ లోనండి ఏదో సృష్టాష్టకాలు అయ్యాయండి, లేకపోతే కనుక వాళ్ళకి దోషాలు ఉన్నాయండి జాతకంలోని, ఎలా చేసుకోమండి, మా పిల్లకి లేదండి, మా పిల్లాడికి లేదు, ఇలాగ లాస్ట్ మినిట్ వరకు అంటే ఆఖరి వరకు చూపించుకోరు. లాస్ట్ లో చూపించుకుని అప్పుడు చేజార్చుకున్నామే మంచి సంబంధం అని చాలా వాపోతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే, వివాహానికి మీరు స్టార్ట్ చేస్తున్నారంటే ఒక్కసారి జాతకం చూపించుకోండి. ఎలా అయితే మనకి ఒక్కసారి మనం ఫ్యామిలీ వైద్యుడు అని ఒకరిని పెట్టుకుని ఎలా అయితే కలుస్తామో అలాగా ఒక్కసారి మీ పిల్లల జాతకం చూపిస్తే ఏదైనా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే గనక, మనం మనుషులం ఏదో చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి వెంటనే చిన్న చిన్న దానాల రూపంలో ఏదో శాంతి ప్రక్రియలు చేసుకుంటాం. మన బ్యూరో ద్వారా జాతకాలు కూడా చూసి అన్ని చేస్తారా? చేస్తామమ్మా జాతకాలు. నేను జ్యోతిష్యంలో పీజీ చేశాను, వాస్తులో పీజీ చేశాను, నేను న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజీలో పీజీ చేశాను, అందువల్ల మామూలుగా పాలిటిక్స్ లో పీజీ చేశాను. దీనివల్ల అన్ని రకాలుగా అంటే ఏంటంటే నా కస్టమర్లు ఇబ్బంది పడద్దు అనేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆలస్య వివాహానికి ముఖ్యంగా శని భగవానుడు యొక్క ఆలస్యానికి కారణం శని భగవాను అనుకోవచ్చు. అదేవిధంగా లగ్నంలో కానీ శని కానీ, లేకపోతే ఏమన్నా దోషాలు ఉంటే కుజదోషం లాంటివి కానీ, లేకపోతే రాహుకేతువులు ఉండడం కానీ కొంచెం ఆలస్యం అవడానికి ఎక్కువ కారకత్వం అవుతుంది. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి మెయిన్ బ్రాంచ్ వచ్చి తార్నాక హెచ్డిఎంఏ కాంప్లెక్స్ లో ఉందండి. అలాగే మా ఇంకో బ్రాంచ్ దిల్చుక్ నగర్ సాయిబాబా గుడి ఎదురుగుండా ఉంది. మా రెండో బ్రాంచ్ వచ్చి అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కన ఆదిత్య అంకల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎట్లాంటి సంబంధాలు చూస్తున్నట్టయితే పర్సనల్ గా మాట్లాడాలనుకున్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ 9866044399 నెంబర్ కి డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయొచ్చు. అలాగే మేడంతో లైవ్ లో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మేడంతో లైవ్ లో మాట్లాడి సంబంధాలు చూడొచ్చు. అలాగే అమ్మా, మనం సంబంధాలు చూస్తున్నప్పుడు కుజదోషాలు కూడా చూస్తాం కదా, మరి కుజదోషం వలన వివాహాలు ఆలస్యం అవుతాయని అంటారు, మరి దాని ప్రొఫైల్ చెప్పుకున్న తర్వాత? ఓకే మేడం, తప్పకుండా ప్రొఫైల్స్ చూద్దాం. అయితే కాపు వరుడు, 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్ సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో ఉన్నాడు బాబు. ఈ అబ్బాయి 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, కాపు క్యాస్ట్ లో వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ వధువు ఈసారి 27 సంవత్సరాలు అమ్మాయి, ఎంఎస్సీ చేసింది, ఈమె ఇక్కడే ఫార్మల్ కంపెనీలో పనిచేస్తోంది, ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు వరుడు, 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఫార్మసీ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు, ఈయనకు తగినటువంటి మున్నూరు కాపులో వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపులో వధువు, వరుడు గురించి చెప్పుకున్నాం, వధువు 27 సంవత్సరాలు అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 8.5 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపులో తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి వరుడు, 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయి 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈయనకు తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ లో వధువు, 24 సంవత్సరాలు, 5 ఫీట్ హైటు, ఎంబీఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ లో వరుడు, 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 70,000 సాలరీ వస్తుంది అబ్బాయికి, అందువల్ల వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా గౌడ్స్ క్యాస్ట్ లో. ఎవరైనా సరే వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ లో వధువు, 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంబీఏ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 50,000 సాలరీలో ఉంది అమ్మాయి, గౌడ్స్ క్యాస్ట్ లో మంచి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ వరుడు, ఈ అబ్బాయి కూడా 30 సంవత్సరాలు, 5'6" హైటు,
ఎంబీఏ చేసి మేనేజర్ గా పనిచేస్తూ 60,000 సాలరీలో ఉన్నటువంటి ఈ ముదిరాజ్ క్యాస్ట్ వరల్డ్ కి తగినటువంటి అమ్మాయి కావాలి. హైదరాబాద్ లోనే ఈ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ముదిరాజ్ క్యాస్ట్ లోనే వధువు, 24 సంవత్సరాల పాప, 5'2" ఎంబీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి ముదిరాజ్ క్యాస్ట్ లో వరుడు కావాలి. అదేవిధంగా ఎండి క్యాస్ట్ వరుడు, 30 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్. ఇది ఈ అబ్బాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు, మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జాబ్. అందు గురించి ఎవరైనా సరే విశాఖపట్నం వైపు ఇవ్వడానికి ఇష్టపడ్డ వాళ్ళు, ఎండి క్యాస్ట్ అమ్మాయి ఉన్నవాళ్ళు వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. అలాగే అన్ని క్యాస్ట్లోని కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, తర్వాత అబ్రాడ్లో రకరకాల దేశాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎవరైనా సరే వెంటనే సంప్రదించవచ్చు. చూసారు కదండి, విన్నారు కదా కొన్ని ప్రొఫైల్స్. మీకు ఏమైనా నచ్చినట్టయితే గనక మా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి వాట్సాప్ నెంబర్ కి మీకు నచ్చిన ప్రొఫైల్ గురించి నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. 9866-444-39 నెంబర్ కి పర్సనల్ గా మీరు మెసేజ్ చేసి మాట్లాడచ్చు. అలాగే అమ్మా ఇందాక అనుకుంటున్నట్టు కుజదోషం వలన వివాహాలు ఆలస్యం అవుతాయని అంటారు కదా, దాని గురించి కొంచెం. ముఖ్యంగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు నివారణార్థం మంగళవారాలు చేయాలమ్మా. మంగళవారాలు చేయడమే కాకుండా వాళ్ళు ఇప్పుడు సపోజ్ రేపు 21వ తారీఖున సూర్యగ్రహణం ఉంది, ఆ గ్రహణాలను మరుసటి రోజు తప్పనిసరిగా నాగసర్పం, వెండిది కాని బంగారంది కాని అంటే తీగలాగే ఉంటుంది, విపరీతమైనటువంటి డబ్బులు పెట్టమని అంటలా, లేదా సూర్యబింబం కానీ, నాగసర్పం కానీ సూర్యబింబం కానీ వెండి తెచ్చినా కూడా దానం ఇవ్వడం. అదేవిధంగా రాగి పాత్రలో నిండా ఇంత పాత్ర పెట్టుకోండి, ఇంత పాత్ర పెట్టుకోండి, అది మీ ఇష్టం. రాగి పాత్రలో చక్కగా మంచి ఆవునై పోసి అది కూడా పంచల చాపుతో సహా పంతులు గారికి ఆ రోజు వాళ్ళు ఆయన భోజనానికి ఇచ్చి మనం దక్షిణాతాంబూలాలు చక్కగా నమస్కారం చేసుకుంటే కూడా కొంతవరకు కుజదోష నివారణ. అంతే ముఖ్యంగా గ్రహణ టైంలో దొరికితే గనక ముందే మాట్లాడి పెట్టుకుని ఆ టైంలో ఇస్తే గనక ఇంకా ఫలితం లచ్చరేట్లు ఉంటుంది. అందువల్ల ఆ విషయం గమనించుకోండి, కుజదోషం అని కంగారు పడక్కర్లేదు. కుజుడు 12 గళ్లల్లో ఎక్కడొక్కడ ఉంటాడు, ఏదో ఇంట్లో ఉండాలి కదా ఆయన కూడా అని ఆ ఉంటాడు. అయితే ఏమిటంటే సాంద్రతను బట్టి మనకి అలాంటి వాళ్ళు కూడా దొరుకుతారు. కుజదోషం మనకి మాత్రమే ఉందని భయపడిపోయి బెంగపెట్టేసుకుని అయ్యో అయ్యో మన పిల్లలకి ఇలా వచ్చిందంటే అస్సలు అనుకోవద్దు. దాని నివారణార్థం చేసుకోవాల్సిన ప్రక్రియలు ఉన్నాయి. రుక్మిణీదేవి అంతటి అమ్మాయికే చక్కగా రాసులు రాసులు, పుట్ల పుట్ల కొలది వడ్లు, ధాన్యాలు నవధాన్యాలు, ఆ తర్వాత రత్నాలు మాణిక్యాలు, గోవులు, పట్టు బట్టలు అన్ని దానం చేయించాడు అప్పుడు ఆ రుక్మంగద మహారాజు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కృష్ణ పరమాత్మ భర్తగా దొరికినటువంటి వైనాన్ని కూడా గుర్తు చేసుకోండి. కుజదేశం భయం వలదు. అందరూ మంగళవారం పూట తప్పనిసరిగా రాహుకాల దీపం నువ్వుల నూనెతో పెట్టుకోవడం 5 వత్తులతో, అదే కాకుండా ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని మీరు జపం చేసినట్లయితే 108 సార్లు మీ పిల్లల కోసం తల్లులు చేయొచ్చు, ఏం పర్వాలేదు. చేసినట్లయితే తప్పనిసరిగా పిల్లలకి కుజదోష నివారణ అవుతుంది, మంచి సంబంధాలు కుదురుతాయి. విన్నారు కదండి, మా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వచ్చి 3 బ్రాంచెస్ ఉన్నాయండి. మెయిన్ బ్రాంచ్ వచ్చి తార్నాకలోని హెచ్డిఎంఏ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ 48 లో ఉంది మెయిన్ బ్రాంచ్. అలాగే మా ఇంకో బ్రాంచ్ దిల్చుక్ నగర్ సాయిబాబా గుడి ఎదురుగా ఉంది. అలాగే మా ఇంకో బ్రాంచ్ వచ్చి అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కన ఆదిత్య ఇంట్లోని 1st ఫ్లోర్ లో ఉంది. మీరు స్వయంగా కలిసి కూడా మేడంతో మాట్లాడి సంబంధాలు గురించి మాట్లాడచ్చు. అలాగే మేడంతో లైవ్ లో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. అమ్మా ప్రొఫైల్స్ చూద్దామా. తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు. ఈయన సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు, 35,000 సాలరీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ లో వరుడు, 32 సంవత్సరాలు, 5'10" హైటు. ఈతను కూడా అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు, ఇక్కడ యుఎస్ లో పనిచేస్తున్నాడు. 19 లాక్స్ వారి యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించి ఎవరైనా యుఎస్ లో ఎంఎస్ చేసిన అమ్మాయిలు ఉంటే కనుక వెంటనే సంప్రదించండి. రెడ్డి క్యాస్ట్ వరుడు, 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, యుఎస్ లో 8 లాక్స్ పర్ మంత్ వస్తుంది. ఏ అబ్బాయి కూడా తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ లోనే వరుడు, 30 సంవత్సరాలు, ఈ అబ్బాయి కూడా 5'11" హైటు. అక్కడ 120K లో ఉన్నాడు ఈ అబ్బాయి, ఎంఎస్ చేశాడు, యుఎస్ లో ఉన్నాడు, 120K లో ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా తగినటువంటి వధువు కావాలి. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్ లోనే 27 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు. ఈ బాబు కూడా యుఎస్ లోనే ఉన్నాడు, 103K వస్తుంది. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి రెడ్డి క్యాస్ట్ వధువు కావాలి. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్ లోనే వరుడు, 29 సంవత్సరాలు, 6'హైటు.
9 lakhs ప్యాకేజీలో ఉన్నాడు, ఎంఎస్సీ చేశాడు ఇతను, ఈ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. చూసారు కదండి ప్రొఫైల్స్, మీకు నచ్చినట్టయితే గనక సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి వాట్సాప్ నెంబర్ 9866034439 నెంబర్ కి మీకు నచ్చిన ప్రొఫైల్స్ గురించి మెసేజ్ చేసి మాట్లాడొచ్చు. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మేడం తో లైవ్ లో కూడా మాట్లాడొచ్చు అమ్మ. అలాగే మన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తరపు నుంచి మనం సెకండ్ మ్యారేజెస్ కానీ వేరే కులాంతర మ్యారేజెస్ కానీ అన్ని కూడా మనం డీల్ చేస్తున్నాం కాబట్టి, అవి డీల్ చేసేటప్పుడు మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మన బ్యూరో తరపు నుంచి అనేది? సెకండ్ మ్యాచెస్ అండి, తొందరగా అయిపోవాలంటే మనం కంగారు పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏదో ఒక చిన్న కంప్లైంట్ అంటే ఆరోగ్య పరిస్థితులు బాగోక డైవర్స్ తీసుకునే వాళ్ళు, తర్వాత వాళ్ళకి ఇతరుల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ యొక్క భార్య మీద కానీ భర్త మీద కానీ లేకపోవడం వల్ల ఆ కాజ్లో తీసుకునేవాళ్ళు, అంటే మాకు వాళ్ళు చెప్పే కారణాలు చెప్తున్నాను. ఆ విధంగా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అమ్మ, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తీసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో ఆవేదంతో ఉంటారు, ఎంతో బాధపడతారు. అయితే ఏంటంటే, ఎలాగ మళ్ళీ తిరిగి వీళ్ళకి చేయాలని కంగారు పడతారు. కానీ తప్పనిసరిగా కంగారు పెట్టడం కంట ఇప్పుడు ఫస్ట్ చేసిన తప్పు ఏమిటంటే, సరిగా మనం ఎంక్వైరీ చేసుకోకపోవడం. అందువల్ల ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ పే స్లిప్లు కూడా చూసుకొని, ఇప్పుడు మనకి వాళ్ళ బంధువులు చుట్టరికాలు కలవనప్పుడు వాళ్ళెవరు మనం ఎవరుమో, అందు గురించి ఇందులో మనం మొహమాట పడక్కర్లేదు. చక్కగా అన్ని అయిన తర్వాతనే అదే విధంగా నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, మేము పరిచయం చేస్తున్నాము, పరిశీలన 1 to 10 times చేయండి, ఇందులో ఏం మొహమాట పడకండి. ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు జాబ్ ఏంటి అనేది తెలుసుకోండి, వాళ్ళ ఇల్లు ఆకలి చూసుకోండి, అన్ని సాటిస్ఫైడ్, ముఖ్యంగా అమ్మాయిలు అయితే కనుక అన్ని సాటిస్ఫైడ్ అయ్యేలా చూసుకోండి అమ్మా. ఎందుకంటే ఆడపిల్ల జీవితం అంటే కొంచెం యాజ్ ఏ లేడీగా మనకు కూడా కొంచెం ఇది ఉంటుంది కాబట్టి, బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది. అలాగే చేసిన వివాహాలు సెకండ్ మ్యాచ్ లో వాళ్ళు కొంతమంది ఒప్పుకొని ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు చేసుకునేవి ఉన్నాయి, అలా చేసుకుని ఆనందంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మా. విన్నారు కదండి, చాలా జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి సంబంధానికైనా మా బ్యూరో తరపు నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మీకు సంబంధం చూడటం జరుగుతుంది. అలాగే మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు లైవ్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు, లేదా మీ అబ్బాయి కానీ మీ అమ్మాయికి కానీ మీ ఎటు ఎవరికైనా మీరు సంబంధాలు చూస్తున్నట్టయితే మా వాట్సాప్ నెంబర్ 9866034439 నెంబర్ కి మీ వివరాలని వాట్సాప్ చేయొచ్చు అమ్మ. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్ లోనే వరుడు, 28 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడండి, 20 crore ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి గురించి కూడా వెంటనే మీరు ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లోనే 100 crore అమ్మాయి అండి, ఆ అమ్మాయికి 24 సంవత్సరాలు, బీటెక్ చేసింది. ఈ అమ్మాయికి కూడా తగినట్టు సంబంధం కోసం చూస్తున్నారు. అమ్మాయి కూడా 5'5" హైట్ ఉంది, అందువల్ల ఎవరైనా సరే హై ఫై మ్యాచ్ వాళ్ళు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో వధువు 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎండి చేస్తోంది, అమ్మాయి ఎండి అయిపోయింది, డాక్టర్గా పనిచేస్తుంది, 2 lakhs నెలకు వస్తుంది అమ్మాయికి. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి ఎండి చేసినటువంటి కానీ సజ్జన కానీ ఒక వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్లో. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 31 సంవత్సరం, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి, 8 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి. ఈ అమ్మాయికి కూడా 2 crore ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 31 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, 9 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ వధువు 26 సంవత్సరాలు, 5'2" హైటు, ఈ అమ్మాయి కూడా 5.5 lakh ప్యాకేజీలో ఉంది సంవత్సరానికి. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. రెడ్డి క్యాస్ట్ వధువు 22 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 5 lakhs ప్యాకేజీలో ఉంది, 5 crore ప్రాపర్టీ ఉంది, ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ వధువు 25 సంవత్సరాల అమ్మాయి, ఎంటెక్ చేసి, ఈ అమ్మాయి సైంటిస్ట్గా ఉంది, 8 lakhs ప్యాకేజీలో ఉంది, ఈ అమ్మాయి కూడా వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా వెల్ సెటిల్డ్ అన్ని క్యాస్ట్లోని కూడా ఉంటారండి, అందువల్ల కొన్ని వాళ్ళ ఆస్తుల వివరాలు చదవడం మంచిది కాదంటే కొంతవరకు చెప్పను, కానీ కొన్ని విషయాలు అంతేగాని మీరు ఏమనుకోకర్లేదు, అందరూ కూడా ఆహ్వానితులే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి. చూసారు కదండి, చాలా చక్కటి ప్రొఫైల్స్ వివరించారు మేడం. ఈ ప్రొఫైల్స్ గురించి మరికొంత తెలుసుకోవాలనుకునే వాళ్ళు మా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866034439 కి పర్సనల్ గా మెసేజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అలాగే మన బ్యూరోకి వచ్చే పేరెంట్స్, తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళకి పెళ్లి చూపులప్పుడు ఒక సంబంధం నచ్చితే మీరు చూపించే ప్రొఫైల్స్ లో వాళ్ళకి పెళ్లి చూపులకి కానీ లేకపోతే పెళ్లి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు తల్లిదండ్రులకి ఎట్లాంటి సలహాలు ఇస్తారు?
చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అన్ని వాట్సాప్లు వచ్చేసాయి, ఇది వరకు మెయిల్ అనేవాళ్ళు. ఇప్పుడు మెయిల్ కూడా ఓపెన్ చేసుకోవడం కష్టం కాబట్టి బ్రూ కాఫీ లాగా చక్కగా ఇన్స్టెంట్ గా అయిపోతుంది. అందువల్ల ఈ వాట్సాప్ చేసేస్తున్నాం. చేసేస్తే ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అమ్మాయి బాగుంది అని అనుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ని అమ్మాయి అబ్బాయి అక్కడే అబ్రాడ్ లో ఉన్నారనుకోండి, అంటే రెండు విధాలు అనమాట, అబ్రాడ్ లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు, రెండిట్ల గురించి చెప్తాను. అబ్రాడ్ లో ఉన్నారు అమ్మాయి అబ్బాయి కూడా, సరే పిల్ల తాలూకు ఫొటోస్ వాళ్ళకి నచ్చాయి, పిల్లాడి తాలూకు ఫొటోస్ వీళ్ళకి నచ్చాయి, అప్పుడు అబ్బాయి అమ్మాయి అక్కడ కలుసుకునేలాగా అరేంజ్ చేస్తాం. పేరెంట్స్ ని ముందు పిలిపించి వీళ్ళకి పరిచయం ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసి నా సమక్షంలో అన్ని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా వాళ్ళు ఏమైతే చెప్పారో అది నిర్మోహమాటంగా నలుగురు కూర్చున్నప్పుడు చెప్పేస్తాను నేను. అవన్నీ మీకు ఇష్టమయ్యా కదండి, మీరు ముందుకొచ్చారు, మీరు ముందుకొచ్చారు అని ఒక మాట అనుకోవడం వల్ల మనకి నిష్ఠూరం ఉండదు. ఏదైనా సరే మనము ట్రూత్ ని ఎప్పుడైతే నమ్ముకున్నామో డెఫినెట్ గా మనం చక్కగా మాట్లాడచ్చు. అది లేదు ఇంకేముందండి, కొండే కాదు కొండ వెనకాల ఇంకో కొండ కూడా ఉంది, అట్లాంటి అబద్ధాలు వస్తుంది. పెళ్లి వివాహం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా చిన్న అబద్ధం కూడా వద్దండి. చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే, ఇలా పడుకోగానే నిద్రపోవాలంటే అబద్ధం చెప్పొద్దు. అది ఆ విధంగా తప్పనిసరిగా మనం ఇప్పటికి దాకా ముందుకు పెడుతున్నాం. అలాగే ఇక్కడే ఉన్నారు అబ్బాయి అమ్మాయిని, అబ్బాయి వస్తాడు అమ్మాయి వస్తుంది, ఓ సండే పూట ఆ ఉడా కాంప్లెక్స్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఉండరు. అప్పుడు పెళ్లి చూపులు పడతాయి. ఆదివారాలన్నీ కూడా మాకు పెళ్లి చూపులే జరుగుతుంటాయి. ఆదివారం అంతా బిజీగా కలకలాడిపోతుంటుంది అన్నమాట పెళ్లి చూపులతో. గంట గంట తేడాలో పెడతా ఉంటాం. అలా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వెంటనే నిశ్చయమై ఓకే అనుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఆ తర్వాత కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటారు. చాలా చక్కగా చెప్పారు మేడం. అదే తల్లిదండ్రులు కూడా ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తారు మేడం మీ దగ్గరికి? అంటే మీరు ఎక్కడైనా కష్టం అంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి కష్టపడిన సందర్భాలు గానీ, అంటే తల్లిదండ్రులు కూడా చాలా టిపికల్ క్వశ్చన్స్ వేస్తుంటారు అప్పుడప్పుడు. అవునండి, ఎందుకంటే మేము చాలా చోట్ల రిజిస్టర్ అయిపోయినాము. మీరు ఏంటి అనే క్వశ్చన్ ఫస్ట్ వస్తుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు రకరకాల మనుషులు, లోకో భిన్నో రుచి అన్నట్టుగా లోకమంతా కూడా రకరకాల మనుషులు ఉన్నారు. మన ఐదు వేళ్లే రకరకాల ఆకృతిలో ఉన్నాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల ఫేస్ చేస్తుంటారు కదా అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను, ఏమంటే మీరు ఒక్కసారి మీరు మా దానిలో రిజిస్టర్ అయితే మీ అమ్మాయికి గాని అబ్బాయికి గాని పెళ్లి కుదిరే వరకు సర్వీస్, టైం లిమిట్ లేదు. టైం లిమిట్ లేదంటే వాళ్ళకి సంతోషం అవుతుందండి. ఎవరికైనా సరే అంతే కదా, లేకపోతే మూడు నెలలకోసారి ఆరు నెలలకోసారి మళ్ళీ తిరగేయండి బోర్లేయండి అని డబ్బులు అడిగి అవన్నీ కూడా నాకు ఎందుకనో ఫస్ట్ నుంచి కూడా ఈ 12 సంవత్సరాలు గానీ కూడా నేనంటూ నా అడగలేదు. అలాగే మ్యాచెస్ కూడా సెటిల్ అవుతున్నాయి. అలా అందువల్ల ఆ బైండప్ ఉన్నమూలన ముందుకు వెళుతున్నాం అండి. తర్వాత ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఫీజులు ఉంటాయి, అంతేగాని ఏదో టూ మచ్ ఏమీ లేని వాళ్ళని అలా అనే పరిస్థితులు కాదు, పట్టు విడుపు కూడా ఉంది. తర్వాత పేదవాళ్ళకి మంగళసూత్రాలు చేయించి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా పెళ్లిళ్ళు చేస్తూనే ఉంటాం. విన్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తరపు నుంచి మేడం వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసినట్టే వాళ్ళింట్లో వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసినంత జాగ్రత్తగా మీ సంబంధాలు చూడటం జరుగుతుంది. మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి లైవ్ లో మాట్లాడొచ్చు, లేదా మీ దగ్గర మీకు ఎవరైనా సంబంధాలు చూస్తున్నట్టయితే మా వాట్సాప్ నెంబర్ 9866-444-399 నెంబర్ కి మీ ప్రొఫైల్స్ గురించి వాట్సాప్ చేయొచ్చు. అమ్మా అలాగే 12 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చాలా ఫేస్ చేసి ఉంటారు, మీ సక్సెస్ రేట్ ని మీ సక్సెస్ ని ఎట్లా మీరు చెప్పగలుగుతారు మీ మాటల్లో? సక్సెస్ అంటేనండి ఒకటేనండి, సంతృప్తే సక్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మాయి స్థానంలో మన అమ్మాయి ఉంది, ఆ పిల్లవాడు నా కొడుకే అని అనుకుంటే గనక ప్రేమతత్వమే ఉంటుందమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. మాటల్లోనే అర్థం అవుతుంది మేడం అది. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ఆలోచనతో వస్తారు అండి, వాళ్ళ భయాలు ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో అంటే రకరకాల భయాలు ఉంటాయి, ఆందోళన ఉంటుంది. నమ్మొచ్చా నమ్మకూడదా, ఎంతవరకు నిజం, నిజమేనా కరెక్టేనా చెప్పేవన్నీ మా అదంటే అక్కడ వెళ్ళి చూడాలి వాళ్ళకి నిజంగా ఆఫీసులు ఉన్నాయా లేదా. ఎందుకంటే అక్కడ మ్యారేజ్ బ్యూరోలు వచ్చేసరికి మేడం దానివల్ల ఏంటంటే మంచిగా కరెక్ట్ గా చూస్తున్న వాళ్ళని కూడా నమ్మటానికి భయపడుతున్నారు అందరూ. అది ఏంటంటే అది భగవంతుడు అనుగ్రహం అని అనుకోవచ్చు, మన మీద నమ్మకంతో వస్తున్నారు
వస్తున్నారమ్మా వస్తున్నారు, అలాగే మనం చూస్తున్నాము చేస్తున్నాము. ఈ లాక్డౌన్ లో కూడా ఈ రెండు మూడు నెలల్లో కూడా ఎవరొకళ్ళు ఫోన్లు చేస్తానే ఉన్నారు, ఎవరొకళ్ళు మనం పెళ్లి చేసిన వాళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళ చుట్టాలు అలా రకరకాలుగా అలా ఈ యొక్క ఏదైతే మంచి మాట అనేది నింపాదిగా పెడుతుందమ్మా, సువాసన ఎప్పుడు కూడా నిదానంగా పెడుతుంది, వేరేది వెంటనే కంపొస్తుంది. అందువల్ల ఆ విధంగా మంచి అని అనిపించుకుంటూ ముందుకు పోతున్నాం అంతే. సో మీ సక్సెస్ ని మీ మాటల్లో ఎట్లా? నా సక్సెస్ ని నా మాటల్లో మన నిజాయితీయే మనకి శ్రీరామ రక్ష, పెళ్ళంటే నూరేళ్ల పంట, ఎవరి జీవితాల గురించి మనము అబద్ధం చెప్పి చెయ్యొద్దు, నిజాయితీగా ఉంటే అదే మన సక్సెస్, అంతకంటే ఇంకేం లేదు. మా అబద్ధం అనేది అసలు వద్దు, నూరు అబద్ధాలు ఆడి పెళ్ళి అది అసలు వద్దండి. ఆ విధంగా ఉంటే గనక అంతా సక్సెస్సే, సంతోషమే అంతని. మీరు బాగుండాలని కోరుకుంటే డెఫినెట్ గా అందులో కూడా నేనుంటాను కాబట్టి అంతే, అదే నా సక్సెస్ అని చెప్పుకోవాలి. సో విన్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి సక్సెస్ మంత్రం వచ్చి నిజాయితీతో సంబంధాలు చూసి మీకు మంచి జీవితాన్ని ఇవ్వటమే వారి లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది కదా. అయితే మాకు మూడు బ్రాంచెస్ ఉన్నాయండి. మెయిన్ బ్రాంచ్ వచ్చి తార్నాకాలోని హెచ్డిఎంఏ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ 48 లో మెయిన్ బ్రాంచ్ ఉంది. అలాగే దిల్చుక్ నగర్ సాయిబాబా గుడి ఎదురుగుండా మరొక బ్రాంచ్ ఉంది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కన ఆదిత్య ఎన్క్లేవ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. మీరు ఏ బ్రాంచ్ లకైనా విజిట్ చేసి మీ ప్రొఫైల్స్ వాళ్ళకి ఇచ్చి అలాగే మీకు నచ్చిన ప్రొఫైల్స్ మీరు చూడొచ్చు. మేడం ని కలిసి పర్సనల్ గా కూడా మీరు కలిసి మాట్లాడొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్ కి మీ ప్రొఫైల్స్ కూడా మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే మేడం తో లైవ్ లో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి ప్రొఫైల్స్ గురించి మాట్లాడొచ్చు. అమ్మా ఇంకేమన్నా ప్రొఫైల్స్ గురించి తెలుసుకున్నాయమ్మా? చౌదరీస్ క్యాస్ట్ వధువు, 28 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంఫార్మసీ చేసింది అమ్మాయి. ఈఎంఐ 10 లాక్స్ ప్యాకేజ్ లో ఉంది చౌదరీస్ క్యాస్ట్ లో. అదేవిధంగా చౌదరీస్ క్యాస్ట్ లోనే వరుడు ఎంటెక్ చేశాడు ఈయన. ఈయన కూడా 32 ఇయర్స్ లో ఉన్నాడు. ఈయన కూడా వెనకాల కూడా ఒక 10 సీఆర్ ప్రాపర్టీ ఉంది. అందుకని చౌదరీస్ క్యాస్ట్ లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మన దగ్గర ఉన్నారు అనడానికి ఒకటి రెండు తీసుకొచ్చి రావడం జరుగుతుంది. ఎందుకంటే సమయం మనకు ఉండదు, అందువల్ల కొన్ని కొన్ని మాత్రమే. అవునవును. తర్వాత వైసాస్ క్యాస్ట్ లో బీడీఎస్ చేసి ఓన్ హాస్పిటల్ రన్ చేస్తున్నటువంటి 10 లాక్స్ యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది ఇతనికి. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్ లో అమ్మాయి, 24 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, ఎంబీఏ. ఈ అమ్మాయి కూడా కాంగినేజెంట్ లో పనిచేస్తుంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ వధువే, 34 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండీ ఈమె, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ గా చేస్తుంది ఈమె. అందువల్ల ఆ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ లో వరుడు, 33 సంవత్సరాలు, బీటెక్, యుఎస్ లో ఉన్నాడు. ఇతను కూడా యుఎస్ లో ఏంటంటే యుఎస్ వెళ్ళడానికి కారణం ఇన్ఫోసిస్ లో పనిచేస్తూ వెళ్ళాడు ఆయన, అక్కడే ఉన్నాడు. ఆ కాపు క్యాస్ట్ లో వధువు కావాలి. అదేవిధంగా చౌదరీస్ క్యాస్ట్ లో వరుడు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. 15 లాక్స్ ప్యాకేజ్ లో ఉన్నాడు ఈయన. ముదిరాజ్ క్యాస్ట్ లో వరుడు, 29 సంవత్సరాలు, 5'7" హైటు. ఇతను మున్సిపల్ ఆఫీస్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 45,000 సాలరీలో ఉన్నాడు. గవర్నమెంట్లో పనిచేసేటటువంటి అల్లుడు కావాలనుకున్న వాళ్ళు వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. తర్వాత ఎస్సీ మాలా క్యాస్ట్, 29 సంవత్సరాల అబ్బాయి, 6'1" హైటు. ఇతను బీటెక్ అయిపోయింది, ఎంబీఏ చేస్తున్నాడు, జాబ్ కూడా చేస్తున్నాడు. 5 లాక్స్ ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన గురించి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేస్తే తప్పనిసరిగా మీ ప్రొఫైల్స్ ని బట్టి మేము కూడా తిరిగి చెప్పడం జరుగుతుంది అన్నమాట. చూసారు కదండి, ఇలాంటి మంచి ప్రొఫైల్స్ ఎన్నో మా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తరపు నుంచి మీకు తెలుస్తాయి. అలాగే మేడం ని కలవాలనుకునే వాళ్ళు మా బ్రాంచెస్ లో ఏదో ఒక బ్రాంచ్ కి వెళ్ళి కలిసి మాట్లాడొచ్చు, అలాగే మంచి ప్రొఫైల్స్ చూడొచ్చు. అమ్మా మన బ్యూరో తరపు నుంచి చాలా మంచి డీటెయిల్స్ అండ్ మంచి ప్రొఫైల్స్ ని పరిచయం చేశారు. సో మీ సక్సెస్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ చాలా థ్యాంక్స్ అమ్మా వచ్చినందుకు. థ్యాంక్స్ అమ్మా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే, శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఆ గౌరీదేవి యొక్క కటాక్షంతో మీ ఇంట్లో శుభకార్యాలు అవ్వాలి. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, పసుపు కుంకాలతో, సత్సంతానంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరలా శనివారం నాడు 5 గంటలకి కలుసుకుందాం. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.